తులసికి దగ్గరైన నందు లాసికి దిమ్మ తిరిగే షాక్ తల్లికి మాట సహాయం చేస్తున్నాడు తప్పితే ఆర్థికంగా ఏమి చేయలేకపోతున్న ప్రేమ్ ని దారుణంగా అవమానిస్తుంది అనసూయ ఆ పాటలు పాడే ఉద్యోగం మానేసి అబీలా ఏదైనా పని చేసుకోవచ్చు కదా మూడు పదుల వయసులో కూడా మూడు పూటలా మెక్కి ఇంట్లో వాళ్లపై ఆధారపడాల్సి వచ్చింది యాభై వేలు కూడా సంపాదించడం చేతకాలేదు వాళ్ళ అత్తగారి నెక్లెస్ తాకట్టు పెట్టి తెచ్చాడు అని నోరు పారేసుకుంటుంది అనసూయ దీంతో ప్రేమ్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు శృతి బాధపడుతూ ఉంటుంది అంకిత ముఖం వెలిగిపోతుంది దీంతో తులసి నా కోసం మీ అమ్మ జ్ఞాపకంగా ఉన్న వస్తువును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు నీ మనసులో మీ అమ్మ కంటే గొప్ప స్థానాన్ని నాకిచ్చావు శృతి ఇంతకంటే ఏం కావాలి నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకోవట్లేదని బాధపడకమ్మా అంకిత ముందు పొగుడుతుంది దీంతో అంకిత అనసూయలు రగిలిపోతుంటారు మరోవైపు నందు ఏదీ తనకు అనుకూలంగా చేరగటం లేదని బాధపడుతూ ఉంటాడు దీంతో నందు తండ్రి అతని దగ్గరకు వచ్చి ఎప్పటిలాగే క్లాస్ పీగుతుంటాడు కొడుకుగా నాకు భర్తగా నీ భార్యకి తండ్రిగా నీ పిల్లలకు దూరం అవుతూనే ఉన్నావు మనిషిగా నీ అంతరాత్మకు మాత్రం దూరం అవ్వద్దు అని హితోపదేశం చేస్తాడు తులసికి అన్యాయం చేయకురా మమ్మల్ని చూసుకునేది తులసి మాత్రమే మొండితనానికి పోకుండా తులసిని కష్టాల నుండి గట్టెక్కించు ఇప్పటికే నీ వల్ల తులసి జీవితాన్ని నాశనం చేసుకుంది ఇక బాధ పెట్టకురా అని చేతులు జోడించి నందు ముందు వేడుకుంటాడు దీంతో నందు చలించిపోతాడు నాకు తులసికి పడదని నన్ను కూడా వీలల్లా చూస్తున్నారు ఈ కుటుంబం తులసిది మాత్రమే కాదు నానా నాది కూడా మీ బాధ్యత కూడా నాదే నేను మీ కొడుకుగా చూసి చాలా రోజులైంది నన్ను ఇంకా తులసి వదిలేసిన భర్తగానే చూస్తున్నారు మారాల్సింది నేను కాదు మీరు అంటూ ఆవేదన చెందుతాడు మరోవైపు శృతి ప్రేమ్ కి జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ వచ్చి ఆమెని ఓదార్చుతాడు అంకిత ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంది అంకిత వల్ల ఆంటీకి నాకు మనస్పర్ధలు వస్తాయేమో అని భయం కలుగుతుంది అని అంటుంది అలాంటి పరిస్థితి రాదు శృతి నీకు నేనున్నాను అని మాటిస్తాడు ప్రేమ్ ఇక తులసి ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ఫైల్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది స్టాఫ్ కి ఇవ్వడానికి లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అయితే లెక్క తేలకపోవడంతో బయటకు వెళ్తున్న నందుని ఆపి సహాయం కోరుతుంది నందు అయిష్టంగానే తులసి పక్కన కూర్చుని ఆమె పనులో సహాయం చేస్తూ ఉంటాడు ఇంతలో లాసియా ఆ ఇద్దరిని అలా చూసి పగతో రగిలిపోతుంది నందు అని గట్టిగా అరుస్తూ డిన్నర్ కి వెళ్దామని బయలుదేరి ఆమె పక్కన కూర్చున్నావేంటి అని నిలదీస్తుంది దీంతో తులసి కనిపించడం లేదా ఆఫీస్ వర్క్ చూస్తున్నాడు తర్వాత వెళ్ళొచ్చు ముందు మీరు కానివ్వండి అని అంటుంది తులసి దీంతో నందు తులసికి లిస్ట్ చెప్తూ ఉంటాడు ఫిక్స్ చేసుకున్న వదిలేసి ఏంటి నందు ఇది అని లాస్య సీరియస్ కావడంతో లాస్య కాసేపాగు అని అసహనం వ్యక్తం చేస్తూ తులసికి సహాయం చేస్తూనే ఉంటాడు వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసిన లాస్య రగిలిపోతూ ఉంటుంది లాస్యని మరింత ఏర్పించడానికి తులసి పావల పర్ఫార్మెన్స్ కి రూపాయిన్నర రియాక్షన్ ఇస్తుంది దీంతో లాసియా రగిలిపోతూ నందు ఎంతసేపు వెయిట్ చేయాలి మనం డిన్నర్ కి వెళ్తున్నామా లేదా అని అడుగుతుంది ఆల్రెడీ డిన్నర్ కి చాలా లేట్ అయింది వర్క్ అయితే కంప్లీట్ కాలేదు రేపు వెళ్దాంలే లాసియా నువ్వు అనవసరంగా ఎక్కువ అవ్వకు దీంతో లాసియా ఇదేనా నువ్వు నాకిచ్చే వాల్యూ ఇంతసేపు వెయిట్ చేయించి డిన్నర్కి రేపు వెళ్దామంటావా చా అంటూ కోపంగా పైకి వెళ్లిపోతుంది ఆ తర్వాత లాసియా ఆలోచనలో పడుతుంది ఆమెను మరింత రెచ్చకొట్టడానికి భాగ్య వస్తుంది బావగారిని నీ లోకి తెచ్చుకున్నా అని చెప్పావు ఇప్పుడు బావని కనీసం డిన్నర్ కి కూడా తీసుకువెళ్లలేకపోతున్నావు నీ ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైపోతుంది బావగారు నీకు దూరం అయ్యి తులసికి క్లోజ్ అవుతున్నారు ఆమె మనసుని మార్చడం తులసికి పెద్ద విషయం కాదు వీక్ పాయింట్లు తులసక్కకి బాగా తెలుసు ఆఫీస్ మేటర్ లో నువ్వు హెల్ప్ చేసావనే కదా బావగారు తులసక్కకి విడాకులిచ్చింది ఇప్పుడు తులసి కూడా నీ ట్రాక్ లోనే వెళ్తూ ఆఫీస్ పనుల్లో సహాయం చేస్తుంది బావ దగ్గర నీ స్థానం ఏంటో ఆలోచించుకో బావగారిని నీ చేతుల్లో పెట్టుకో అని లాసిని రెచ్చగొట్టి వదిలేస్తుంది ఇక శృతి అమ్మవారి పూజ చేయడానికి వెళ్తుండగా అంకిత అడ్డుకొని ఆమెతో కావాలనే గొడవ పడుతుంది శృతి ఎంత ప్రాధాయపడినా అంకిత నేనే పూజ చేస్తానని పూజ సామాన్లు లాక్కొనే ప్రయత్నం చేస్తుంది ఆమెపై తిరగబడుతుంది శృతి రేపటి ఎపిసోడ్ లో నందు తులసిలు ఆఫీస్ పని మీద విమాన ప్రయాణం చేయబోతున్నారు అంతేకాదు ఒకే గదిలో ఉండబోతున్నారంటూ లాసికి బాగా ఎక్కిస్తుంది భాగ్య మరి ఆ ప్రయాణం ముందుకు సాగుతోందా లేదంటే లాసి అడ్డుకుంటుందా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం